నమస్తే అండి కిరణ్ గారు నమస్తే ఇప్పుడు మనం చూసుకుంటే గుంటూరులో డయేరియా ఎక్కువైపోయి ఒకళ్ళు చనిపోవడం జరిగింది మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో నలభై ఎనిమిది చేరడం కూడా జరిగింది అసలు ఈ డయేరియా ఎందుకు వచ్చింది అంటే రోడ్డు వెడల్పు పన్నెండు అడుగులు ఉండాలని చెప్పి ఇల్లు కొట్టించడం వల్ల అక్కడ ఉండే డ్రైనేజీ వాటర్ మంచినీటిలో కలిసిపోయి ఇలా డయేరియా రావడం వాళ్ళు చనిపోవడం జరుగుతుంది అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారంటారు రాష్ట్రంలో జరుగుతున్న దరిద్రాల్లో ఇది ఒకటి మొత్తాన్ని గుంటూరు మేయర్ మేయర్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు ఇంజనీర్లు కానీ ఎవరు పట్టించుకోకుండా డయేరియా వల్ల ఒకళ్ళు చనిపోతే కావటి మనోహర్ నాయుడు మేయరు గుంటూరు మేయరు అరే చనిపోయారు నలభై ఎనిమిది మంది హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తుంటే అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీ పేపర్లో మీ ఆంధ్రజ్యోతిలో మీ ఈనాడులో మీ ఛానల్లో మీ టీవీ ఫేర్లో మీ ఆంధ్రజ్యోతిలో మీరు మాట్లాడుకుంటే సరిపోయిందని చెప్పి మాట్లాడుతుంటే అరే కళ్ళ ముందు చనిపోతున్నారు హాస్పిటల్లో ఉన్నారు అంటే దాని గురించి మాట్లాడకుండా దాని గురించి యాక్షన్ తీసుకోకుండా మేరుగా నువ్వు ఎందుకు పనికొస్తావు ఆ నా సెంటర్ దగ్గర వాటికి రంగులు వేసుకోవడాన్ని తప్ప గుంటూరులో చేసిన అభివృద్ధి ఏంది గుంటూరులో కాదు ఇరవై ఆరు జిల్లాల పరిస్థితి ఇదే రకంగా తయారైంది ఆ రోడ్డు అంట పన్నెండు అడుగులు ఉండాలంట ఏడు మాత్రం మూడు అడుగుల కన్నా ఉండడు ఈడేసే చెప్పులు లేడీస్ వేసే హీల్స్ కన్నా దారుణంగా లచ్చన్నార చెప్పులు వీళ్ళ నక్లీసులు చీరలు వీళ్ళ ఖర్చులు కోట్ల కొందే అప్పులు సంవత్సరంలో ఒక ఇరవై రోజులు కావాలా సైలెంట్గా ఉంటాడు ఆడ కనపడితే ఆడ అప్పులు చేయటం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం ఎంతమంది చనిపోతున్నా కానీ ఎవ్వరూ స్పందించట్లేదు కోర్టులు ఏం మాట్లాడలేదు పోలీసులు ఏం మాట్లాడలేదు ఒకటి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మొన్న తిరుపతిలో జరిగిన దొంగ ఓట్లో దానికి సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ పోలీసు అధికారులు అందరినీ సస్పెండ్ చేయటం ఎన్నికల సంఘం సస్పెండ్ చేయటం జరిగింది ఎన్ని వాస్తవాలు కదా ఏమీ పట్టించుకోవట్లేదు అధికారంలో ఉన్నాము మేం చేసినా చెల్లిద్ది ఇది ఈ ఘోరాలన్నీ ఇక ఇంకొక సిక్స్టీ డేస్ దాకా ఇలాగే జరుగుతూ ఉంటాయి ఎవరు ఆపినా కూడా ఆగేటట్టు మాకైతే కనపడాల ఓకే మరి ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన నలభై ఎనిమిది మంది పరిస్థితి ఏంటంటారు అసలు ఇలా ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళని ఎవరు చూస్తారంటారు వైద్యశాఖ మంత్రి ఎవరండి విడతల రజనీ కదా చెల్లూరుపేట నుంచి గుంటూరు టూ టౌన్ వచ్చింది కదా ఇప్పుడు డయేరియా వల్ల ఒకరు చనిపోతే దాని గురించి మాట్లాడదు ఇక ఏ కాడికి మేకప్లు వేసుకుందామా మంచి చీర కడదామా యోగా చేద్దామా మంచిగా వీడియో చేసుకుందామా ఈ తప్ప ప్రజల పరిస్థితులు ఏంటి ఎందుకు మనం ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నువ్వు చేసింది ఏంది ఎందుకు ఓట్లేస్తారు సినిమా యాత్ర టిక్కెట్ల మీద ఏం బొమ్మ వేసుకోవడం సిద్ధం అంట దేనికి సిద్ధం నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయటానికి సిద్ధమా ప్రజలు చచ్చిపోతుంటే చూడటానికి సిద్ధమా నువ్వు దేనికి అసలు నీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది హాస్పిటల్లో నువ్వు ఏంది గుంటూరు జీజీహెచ్లో ఎంతమంది అండి అసలు ఏమ ఏం చేసిద్దో ఒక ఐటీ కంపెనీలు ఉన్నాయి ఏమైనా తీసుకొని వచ్చి విద్యా వైద్య శాఖ మంత్రిగా చేస్తే ఎంతమందిని చంపేద్దామని తల్లి వీళ్ళకి ఏదన్నా అనారోగ్యం వస్తే మాత్రం పక్కన ఉన్న తెలంగాణకి వెళ్ళిపోతారు లేదా కర్ణాటకకి వెళ్ళిపోతారు లేదంటే తమిళనాడు చెన్నైకి వెళ్ళిపోతారు అంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్లేదు ఎంతమంది చచ్చిపోయినా పర్లేదు వీళ్ళ టార్గెట్ మాత్రం ఇది ఒకటే ఇలా ఎవరు దేని గురించి పట్టించుకోకుండా ఉండే వైనాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాష్ట్రాన్ని నాశనం చేయటానికి సిద్ధం వీళ్ళు మనుషుల్ని చంపటానికి సిద్ధం ఇంకోసారి అధికారంలో రావటానికి దొంగ ఓటర్లను తీసుకొని వచ్చి ఓట్లు వేయించుకోవటానికి సిద్ధం మన తిరుపతిలో జరిగిన సంఘటన కానీ వీళ్ళు పెద్దిరెడ్డి కానీ వీళ్ళందరూ రోజా బ్రదర్స్ కానీ వీళ్ళు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి దొంగ ఓట్లు వేయటానికి సిద్ధం మేమైతే మా రాష్ట్రం కాపాడుకోవటానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చెప్పగలను కానీ ఇవి ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సరే ఎవరు అయితే ప్రశ్నించడానికి ముందు రావట్లేదు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళని బెదిరించడమో అయితే చేస్తున్నారు మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ కేసుల గురించి అంటే రీసెంట్గా నాకు ఇందాకే న్యూస్ వచ్చింది పొంగనూరులో వెంకటరమణ గారు అని ఎస్సీ ఎస్టీ అతను అరవై రెండు సంవత్సరాలు మొన్న కంటికి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు అతని మీద షీట్ పెట్టడానికి రెడీ అయ్యారు అరవై రెండు సంవత్సరాలు కంటి ఆపరేషన్ చేయించుకున్న అతని మీద అతని మీద కేసులు ఏం లేవు రాష్ట్రం ఇట్లా సర్వనాశనం అయిపోతుంది చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం గురించి కానీ ఈ అంగళ్ళ కేసు గురించి కానీ ప్రతి ఒక్కళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అక్రమంగా దోచుకుంటున్నారు ఎర్రచందనం కానీ తిరుపతి మీద వచ్చే ఆదాయం గురించి కానీ అక్రమంగా సంపాదించడం కానీ మనుషుల్ని చంపడం కానీ తప్పుడు కేసులు పెట్టడంలో కానీ పెద్దిరెడ్డి ముందుకు ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళ మీద ఇదే విధంగా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా వీళ్ళు పోలీసులు ఉన్నతాధికారులు ఏ విధంగా ఉన్నారు అంటే షీట్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తున్నా కానీ పోలీసుల తీరులో మాత్రం మార్పు అయితే రావట్లేదు మేమైతే రావాలి అని కోరుకుంటున్నాము